हाय अंडी, नेनु मी पद्मा, वेलकम बैक टू ईस्ट वेस्ट चैनल। ई रोज नेनु चिंतचिगुरुतो मुलकड़ा पच्चिरेल कर्री एला प्रिपेर चेसुकोवालो चूपिंचिपोतुन्नानंडी। मुंदुगा मीरु मा चैनल नी सब्सक्राइब चेसुकुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, अलागे मा वीडियोस नी लाइक चेयंडी, मी फ्रेंड्स अंड रिलेटिव्स की मा वीडियोस नी शेर चेयंडी। जून जुलाई मंथ्स लो एक्कुवगा दोरिके ई चिंतचिगुरुनी अस्सलु मिस काकंडी। ई चिंतचिगुरुलो विटामिन सी एंटीऑक्सीडेंट्लु समृद्धिगा उंटायंडी। कडुपुलो नुलुपुरुगुल समस्यतो बाधपड़ुतुन्न पिल्ललकु चिंतचिगुरुतो चेसिन वंटलु तिनिपिस्ते वाळ्ळकि यूज अवुतुंदंडी। इप्पुडु चिंतचिगुरुतो कर्री एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। इप्पुडु स्टव् आन् चेसुकुनि पैन पेट्टुकुनि दांट्लो आयिल् वेसुकुनि वेडेक्किन तर्वात उल्लिपाय ముక్కలు అదే విధంగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి। చూశారు కదండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది। ఇప్పుడు దీంట్లో ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి। ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరాయిల్ని తీసుకుని మూత తీసుకుని ఉల్లిపాయల్లో వేసేసుకోవాలండి। వేసేసుకుని పచ్చిరాయలు నీరు పోయేదాకా బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి। ఇప్పుడు మూత తీసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ కూడా బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ చింతచిగురు కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేస్తే సరిపోతుందండి। ఏ మసాలాలు కూడా వేయనవసరం లేదు, మసాలా బాగా వేగిందండి। ఇప్పుడు ఒక స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ salt వేసుకుని బాగా కలుపుకోవాలండి। ములక్కాడ పచ్చిరాయలు పచ్చిరాయలకి ఈ మసాలా ఉప్పు కారం బాగా పట్టి వరకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మగ్గించుకోవాలండి। ఇప్పుడు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చింతచిగురుని తీసుకుని చింతచిగురుల కాడలన్నీ కూడా సెపరేట్ చేసుకోవాలండి। ఇప్పుడు చింతచిగురుని తీసుకుని ఈ రెండు చేతులతో బాగా నలిపి పెట్టుకోవాలండి। దీనివల్ల మిగిలిన కాడలు ఏమైనా ఉంటే చింతచిగురు నుండి సెపరేట్ అయిపోతాయండి। ఈ చింతచిగురుని ఈ విధంగా దగ్గరికి నలిపి పెట్టుకోవాలండి। ఇప్పుడు కర్రీ ఉడికిపోయిందండి, ఇప్పుడు చింతచిగురుని కర్రీలో వేసేసుకుందాం। చింతచిగురు వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి। 10 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। అంతేనండి చింతచిగురు ములక్కాడ పచ్చిరాయల కర్రీ, చూశారు కదండి। ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి। ఈ రైనీ సీజన్ లో ఎక్కువగా దొరికే చింతచిగురుతో మీరు కర్రీ ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।